అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందున్నా. కోవిడ్ కేర్ పార్ట్ 1 బై మామ్ ద వండర్ షెఫ్ అని ఇచ్చాను ఇక్కడ. అంటే మీకు అందరికీ తెలుసు, ఈ దేశాన్ని వణికిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి మన కరోనా వైరస్. సో ఈ వైరస్ వల్ల చాలామంది ఎంతో భయాందోళనతో గురి అవుతున్నారు. సో మనము వీటిని మనము అంత ప్యానిక్ అవ్వకుండా దీన్ని మనము ఈ వైరస్ని మనం ఎలా ఫైట్ చేయాలో, దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలో దాని గురించి నేను స్టెప్ బై స్టెప్, అంటే పార్ట్ 1 పార్ట్ 2 అలా నేను దీని గురించి నేను చెప్పదలుచుకున్నాను. సో మనకు వచ్చే కామన్ కోల్డ్, అంటే ఈ సీజన్లో వచ్చే కామన్ కోల్డ్ కానీ కాఫ్ కానీ అలా వచ్చి అలా వెళ్ళిపోతే మనము దానివల్ల ప్యానిక్ అవ్వద్దు, అంటే దానికి భయపడని అవసరం లేదు. ఈ కోవిడ్-19 సిమ్టమ్స్ చాలా వేరుగా ఉంటుంది. నేను కొన్ని ఈ సిమ్టమ్స్ ఏమేమిటో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇది 10 సంవత్సరాల పిల్లలు, 60 సంవత్సరాలు పైబడ్డ ముస్లిం వాళ్ళకు ఇది చాలా తొందరగా అంటుకుంటుంది అని WHO చెప్పారు. కాబట్టి మనకు ఒకలాంటి తలనొప్పి, ఫ్యాటిక్ అంటే తొందరగా అలసిపోవడం, తలనొప్పి రావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే గొంతు గరగర అని అనిపించడం, నాలుక చప్పబడిపోవడం, తరచుగా జ్వరం రావడం 100 అబోవ్. అంతేకాకుండా పొడి దగ్గు, డ్రై కాఫ్ అంటారు కదా, అది కంటిన్యూగా 3 రోజులు కంటిన్యూగా వస్తే అప్పుడు మనకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు మనం గుర్తించాలి. అంతేగాని ఒక రోజులో వచ్చే జలుబు దగ్గు మనము ఇంట్లోనే వైద్యం చేసుకొని చిన్న చిన్న చిట్కాలు పాటించుకుంటూ తగినంత కోల్డ్, తగినంత సిట్రిజన్ కానీ ఏదైనా పారాసెటమాల్ కానీ బాడీ పెయిన్స్కి వేసుకుంటూ యాంటీబయాటిక్ వాడితే అది ఒక 2 రోజులు తగ్గుతుంది. ఒకవేళ టెంపరేచర్ తగ్గకుంటే కానీ మనము డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. అంతేకాకుండా తగినంత ఆహారం కూడా మనము పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. సో ఇలాగే మనము కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకు ఆ లంగ్స్ అనేది క్లియర్ అయ్యేలా ఉంటుంది. సో ఇంకొక చిట్కా మనము ఏంటంటే ఇలా ఆవిరి తీసుకోవడం అన్నమాట. ఆవిరి తీసుకుంటే ఇందులో మనము ఇలాంటి మనకు ఆవిరి మిషన్లు దొరుకుతుంది మనకు, ఇన్హేలర్స్. సో వీటిని మనం ఇందులో సిందాదిలస్మత్, పసుపు, జండుబామ్, యూకలిప్టస్ ఆయిల్ ఇవన్నీ కూడా వాడాలి. వాడి ఇన్హేల్ చేస్తే మనకు ఆ బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. అంతేకాకుండా మనము ఈ ఉప్పుతో కానీ గాగుల్ చేయాలి, అంటే గొంతు లోపల వరకు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని కళ్ళుప్పు ఇలా పుగిలిస్తే మాత్రం మనకు ఈ గాగ్లింగ్ వల్ల కూడా థ్రోట్ క్లియర్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించుకుంటూ మన అంతటా మనమే ఈ వైరస్ నుండి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా వేడివేడిగా మనము ఇలాంటి సూప్స్ కానీ ఇలాంటి డ్రింక్స్ కానీ లైక్ వేడి నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసము, అల్లం చెక్క వేసి కూడా తాగొచ్చు. వీటిలో తగ్గకుంటే తప్పకుండా మనం డాక్టర్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తగినంత టెస్టులు చేయించుకోవాలి. ఆక్సిజన్, మన బాడీలో ఆక్సిజన్ ఎంత ఉండాలి, ఏ ఇన్స్ట్రుమెంట్తో మనం టెస్ట్ చేసుకోవాలి, మన సిటీ స్కాన్, మన లంగ్ ఎక్స్రే కానీ ఇన్ఫెక్షన్ కానీ వీటి గురించి నేను మీకు చెప్తాను. అంతవరకు వేచి ఉండండి.